సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమంటి వినయన్. మీ సుమంటి వినాయక్. ఈ ఇంటర్వ్యూ అయితే చాలా ప్రత్యేకమని చెప్పేసి చెప్తాను. ఎందుకు అనంటే నేను చేసేటువంటి అంటే స్పిరిచువల్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకోవటం జరిగింది, మోటివేషనల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవటం జరిగింది. బట్ ఈ లేయర్కి కొంచెం మించి అంటే ఎక్స్ట్రీమ్ ఒకటి ఉంటుంది. మనం జనరల్గా కొన్ని టర్మ్స్ మాట్లాడుకుంటూ ఉంటాము, ఎమోషనల్ వెల్బీయింగ్ గురించి, దాంతోపాటు ఎమోషనల్ క్వెషన్ గురించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, అండ్ ఒక మైండ్ఫుల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. వీటికన్నిటికి మించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి అంటే ఒక లేయర్ ఎక్స్ట్రీమ్లో మాట్లాడడానికి మన మన తెలుగుదనం ఒట్టిపడేటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అనంటే యమునా గారు. సో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మనిషి, మన ఇంట్లో ఆడపిల్ల అని చెప్పేసి మనం ఓన్ చేసుకున్నటువంటి మనిషి. అయితే యాక్ట్రెస్ కానీ చాలామందికి తెలుసు, కానీ మేడం మాట్లాడేటప్పుడు కనుక మీరు జనరల్గా వింటే ఒక మనిషి తన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని డిటాచ్మెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఏం వదులుకుంటే మన జీవితంలో ఏం కావాల్సిందో మనకి ఏ విధంగా దక్కుతుంది, దేనివైపు మనం పరిగెత్తాలి, దేనివైపు మనం నడవాలి అనేటువంటి మార్గం గురించి కూడా మాట్లాడేటువంటి ఒక్కొక్క హీలర్ ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో అలాంటి సబ్జెక్ట్ తోటి నేను ఈ ఇంటర్వ్యూని పూర్తిగా మీ ముందు ఉంచుతున్నాను. సో ఎండ్ వరకు చూడండి, కొన్ని విషయాల మీద మీకు డెఫినెట్గా అవగాహన వస్తుంది. హలో అండి, నమస్తే మ్యామ్. నమస్తే నాగారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా మీరు మాట్లాడేటప్పుడు కొన్ని ప్రీవియస్ ఇంటర్వ్యూస్ గురించి నేను చూసాను, ఎలా మొదలు పెట్టాలి సబ్జెక్ట్ చాట్ చేసేటప్పుడు అదేదని చెప్పేసి కొంతవరకు నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. డే స్టార్ట్ అయ్యేది బ్రహ్మ ముహూర్తం నుంచి కాబట్టి అడుగుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి బ్రహ్మ ముహూర్తం నుంచి డే ఎలా అయితే స్టార్ట్ అవుతుందో ఆలోచనలు కూడా ఆ విధంగానే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనిషి కోరికల వెంట పరిగెడుతూనే ఉంటాడు. ఈ బ్రహ్మ ముహూర్తం కాన్సెప్ట్ ఏంటి? మనిషి తనని తను తన జర్నీలో ఎలా సెల్ఫ్ హీల్ చేసుకోవాలి? ఓకే, ఫస్ట్ బ్రహ్మ ముహూర్తం గురించి చెప్పారు కాబట్టి ఇది ఏ ఒక రిలేషన్ సంబంధించింది కాదండి. బ్రహ్మ ముహూర్తం అని కానీ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటంటే మార్నింగ్ వచ్చి మీకు హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అంటే ఎవరు వచ్చి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడము, ఆ థాట్స్ ఏమి ఉండదు, ఎందుకంటే అందరూ మొత్తం ప్రపంచం నిద్రపోతూ అలా ఉంటుంది. సో అర్లీ మార్నింగ్ ఏంటంటే మొత్తం యూనివర్స్ వచ్చి హై ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. ఆ టైంలో మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు. సో ఆ టైంలో వచ్చి మీరు ఏమనుకున్నా, మీరు మెడిటేషన్ చేసినా ఏదైనా కూడా తొందరగా రీచ్ అవుతుంది అన్నమాట. సో ఎవరైనా అందుకే అర్లీ మార్నింగ్ లేవమంటారు. ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే కూడా అర్లీ మార్నింగ్ చదువు అన్ని గుర్తుంటుంది అంటారు కదా. సో దానికి అన్నిటికీ ఇదే రీజన్ అనమాట. సో ప్రతి ఒక్కరికి ఆ బ్రహ్మ ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ లేచి కనుక ఆ టైంలో మెడిటేషన్ చేస్తారా, లేకుంటే ఏదైనా జర్నల్ రాసుకుంటారా, ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే ఆ టైంలో మీరు అనుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు అనమాట. అది మెయిన్ థింగ్. మీరు జనరల్గా విపస్సన సాధనలో ఉంటూ ఉంటారు, ఈ కాన్సెప్ట్ ఏంటంటే అర్లీ మార్నింగ్ నుంచి ఆ సాధన చేసేటువంటి వాళ్ళకి దానికి కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది. విపర్శన అనేది వచ్చి ఒక హీలింగ్ అండి, హీలింగ్ ప్రాసెస్ అనమాట. మన లోపల అన్ని కోరికలు, బాధలు, దుఃఖం అన్నీ ఉంటాయి. క్రేవింగ్స్, అవర్షన్స్ రెండు ఎక్కువ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు ఒక కోరిక ఉంటేనే అది అవర్షణగా, అంటే కోరిక తీరలేదు అనుకోండి అవర్షణగా మారుతుంది. అంటే డిజైర్కి అంత ఉండదండి. మనిషికి ఏంటంటే ఏది ఇది వచ్చింది అనుకోండి నెక్స్ట్ మళ్ళీ పరిగెడతాడు. సో ప్రజెంట్ మూమెంట్లో ఉండరు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అది కావాలి ఇది కావాలి వెళ్ళడమే ఒక కోరిక అవుతుంది. సో అలాంటి కోరిక వల్ల మళ్ళీ అది దక్కలేదు అనుకోండి అవసరం ద్వేషం వస్తుంది. ద్వేషం అంటే కోపం, బాధ, జలసి ఏమంటారో అన్నీ అనమాట. సో ఇవంతా హీల్ చేసుకోవాలి మనం. సో అది వచ్చి బ్రహ్మ ముహూర్తం కాదండి, మనం 24/7 మనం విపశనలా చేసిన వాళ్ళకి ఎవ్రీ మూమెంట్, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నా బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ నా బాడీలో ఉన్న సెన్సేషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏది అటాక్ చేయదన్నమాట. అంత డీప్ సెన్స్ లోకి ఒక మనిషి ఎంత ఎలా అంటే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎలా వెళ్ళగలుగుతారు అసలు? బుద్ధుడు మార్గం. బుద్ధుడు 2600 ఇయర్స్ బ్యాకే వచ్చేసి ఆయన అంత రాజ్యం చూసాడు, ఆయన అన్ని చూసేసాడు, సక్సెస్ అన్ని చూసేసాడు లైఫ్ లో, ఏ కష్టమో చూడలేదు. కానీ బయట ప్రపంచంలో ఉన్న ఒక దుఃఖం చూశాడు, అంటే ఒక రోగుని చూశాడు, వృద్ధుడిని చూశాడు. సో ఏది శాశ్వతం కాదు, చనిపోతాం అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ ఎలా తీయాలనేసి ఆయన ఇది స్టార్ట్ అయింది అనమాట. అంటే లైఫ్ ఏంటి, అక్కడి నుంచి ఆయన ఆ జర్నీ స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఆయనకి మొత్తం అలా తెలిసింది అనమాట. సో అదేంటంటే మనం సూక్ష్మంగా మన లోపలికి ఇన్నర్గా మనం, అంటే మనం యథాభూత దర్శనం అండి. విపశ్యన అంటే ఫస్ట్ అది చెప్తాను, విపశ్యన అనేది పాలీ భాషలో చూడటం, పశ్యన అంటే చూడటం అనమాట, విపశ్యన అంటే ఇన్నర్ లోపల చూడటం. సాంస్కృతిలో విపశ్యన అంటాము, పాలీ భాషలో విపశ్యన అంటారు. ఓకే, సో అది సో అంటే మనం బయట ప్రపంచం చూస్తున్నాం కానీ లోపల మన లోపల ఏం జరుగుతుంది, మన ఇన్నర్ ఒక జర్నీ స్టార్ట్ చేస్తే అది ఎంత డీప్గా మనం బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ దాని తర్వాత ఒక సమాధి స్థితి అంటారు,
అలా వెళ్తూ వెళ్తూ లోపలికి వెళ్తుంటే మన లోపల సెన్సేషన్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మన లోపల క్రేవింగ్స్ వల్ల ఎలాంటి సెన్సేషన్స్ వస్తున్నాయి, అదే అలాగే అవర్షన్స్ ఉన్నప్పుడు ఎలాంటి సెన్సేషన్స్ వస్తున్నాయి తెలిసిపోతుంది. సో మన ఒక క్రేవింగ్ ఉండేది కావాలని ఒక డిజైర్ వచ్చింది అనుకోండి, అప్పుడు సెన్సేషన్ ఎలా వస్తుంది అంటే థాట్ వల్ల, ఏ థాట్ వచ్చిందో క్రేవింగ్ ఉన్న థాట్ వచ్చింది అనుకోండి మనకు ఒక సెన్సేషన్ వస్తుంది, అదే అవర్షన్ కోపం ద్వేషం ఉన్నప్పుడు ఇంకొక సెన్సేషన్ వస్తుంది. సో ఇవన్నీ శాశ్వతం కాదు, చేంజ్ అయిపోతుందండి. విత్ని మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే అది మొత్తం చేంజ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొక కొత్తది. అంటే మన కణాలు ఒక ట్రిలియన్ కణాలు వచ్చి ఒక ప్రతి క్షణం పుడుతుంది చనిపోతుంది, అది తెలిసిపోతుంది అనమాట మనం డీప్ మనం జర్నీ చేసి స్టార్ట్ చేస్తే. అలా తెలిసినప్పుడు మన మైండ్ ప్యూరిఫై అయిపోతుంది, శాశ్వతం కాదు. ఎన్ని లేయర్స్ లో అది ప్యూరిఫై అవుతూ ఉంటుంది అంటే లెవెల్ 1, 2, 3, 4 చాలా మీరు వెళ్తూ వెళ్తూ ఉంటే లాస్ట్ కి మీరు ఒక డాట్, ఒక మీరు ఒక కణం, చిన్న కణం అనేది తెలుస్తుంది. బేసిక్ దగ్గర ఏమి లేదు వరకు తీసుకుందాం అండి. ఓకే, ఎలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏ పాయింట్ వరకు వస్తుంది? విపశ్యన అనేది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన శీలం పాటించాలి. శీల సమాధి ప్రజ్ఞ అంటారు. శీలం అంటే మనం అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, ఇంటాక్సిక్ ఒక రిలేషన్షిప్ లో ఉండకూడదు. ఇంటాక్సికెంట్స్ అంటే మత్తు పదార్థాలు తీసుకోకూడదు, ఏ జీవిని చంపకూడదు, అన్నీ ప్రేమగా చూడాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పాటిస్తున్నప్పుడు మనలో ఒక హై ఫ్రీక్వెన్సీ మంచి ఒక మనిషిగా మనం ఫస్ట్ తయారవుతాం. దాని తర్వాత సమాధి స్థితి. సమాధి స్థితి ఏంటంటే మనం అబ్జర్వ్ చేయడం. మనకు ఉన్నది ఒకటి ఏంటంటే బ్రెత్. బ్రెత్ని అబ్జర్వ్ చేయాలి. అది వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఏంటంటే మన టోటల్గా మన థాట్స్ వెళ్ళిపోవాలి. మన థాటేనండి అన్నిటికీ ప్రాబ్లం కదా. థాట్ అనేది మంచిదైనా చెడు అయినా ఏదైనా ఒక క్రేవింగ్ కానీ అవర్షణ కానీ క్రియేట్ అవుతుంది. ఆ థాట్ని మనం లేకుండా చేసుకోవడమే సమాధి స్థితి. అది జరుగుతుందండి. అది వచ్చి మొత్తం మనం ఇక్కడ బ్రెత్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనం టోటల్ ఇక్కడ అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు డిస్టర్బ్ అవుతుంది, బట్ బ్రెత్ ఇక్కడే టచ్ అవుతుంది. అంత డీప్గా ఒక డాట్ లాగా అనమాట. జస్ట్ మనం ఆ బ్రెత్ అబ్జర్వ్ చేసి ఒక 3 డేస్ చేస్తుంటే దాని తర్వాత మనకి విపశ్యన ఇంట్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు ప్రజ్ఞ. సమాధి స్థితికి ఎప్పుడైతే మన మనసు వచ్చిందో దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చి ప్రజ్ఞ. ప్రజ్ఞ ఏంటి, లోపల మన సెన్సేషన్ అబ్జర్వ్ చేస్తుంటే చాలా రకాల మిరాకల్స్, అది చెప్పలేము. అది ప్రతి ఒక్క మనిషి లైన్స్ చెప్తే వినాలని ఉంది. అంటే అది ఎలా ఉంటుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? ఓకే, విపశ్యన అనేది నేను డీటెయిల్ గా ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి యథాపోత దర్శనం అన్నాం కదా, మీకు ఒకలాగా జరగచ్చు, నాకు ఒకలాగా జరగచ్చు, వేరొకరికి ఇంకొకలా జరగచ్చు. అది కంపేర్ చేసుకుంటారు కాబట్టి ఏం ఎక్స్పీరియన్స్ అవుతుందని మీరే ఫీల్ అవ్వాలి. అది చాలా అద్భుతం జరుగుతుంది, అది మాత్రం నేను చెప్తాను. కానీ మీకు ఏ లెవెల్కి వెళ్తుంది అని మాత్రం చెప్తాను. ప్రతి ఒక్క సెన్స్ అండి, పంచభూతాలు మనకు వినడం అనేది మనం జస్ట్ ఏదో జస్ట్ మామూలుగా వింటుంటాం, బట్ చాలా డీప్గా ఎక్కడో ఉన్న సౌండ్స్ కూడా, చిన్న చిన్న సౌండ్స్ కూడా, సూక్ష్మమైంది కూడా మనకు వినబడుతుంది. మన అబ్జర్వేషన్ కూడా మన ప్రపంచం ఏం చూడవు. ఈ ఎదురుగా ఇక్కడ ఒక బ్లాక్ కలర్ ఉంటుంది, మీరు ఎన్నో రోజు అక్కడే పాస్ అయి ఉంటారు కానీ అక్కడ ఏముంది మీరు అబ్జర్వ్ చేయరు. సో అది డీప్గా సెన్సెస్ అంతా మనకు చాలా సూక్ష్మంగా అయ్యే కొద్దీ అన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు అన్నమాట. సో అంత సెన్సెస్ అంతా మనతో తెలుస్తుంది. స్మెల్ కూడా అంతే, ఒక శబ్దం కానీ ఇవన్నీ తెలుస్తుంది అన్నమాట. అదంతా ఏంటంటే బయట ప్రపంచం చూస్తున్నాం కాబట్టి మన లోపల ఏం జరుగుతుందో కూడా మనం చూసుకోవట్లేదు. ప్రతి సెల్ చాలా మూమెంట్స్ ఉంటుందండి, చాలా సెన్సేషన్స్ జరుగుతుంది మన బాడీలో. మన బాడీలో జరిగే సెన్సేషన్ మీరు అది కనుక మీరు అది ఫీల్ అవుతే ఓ మై గాడ్, విపశ్యన ఇంత గొప్ప విద్య అని తెలుస్తుంది. మీరు ఏ మెడిటేషన్ చేసినా కూడా జస్ట్ బ్రెత్ని అబ్జర్వ్ చేస్తారు, పార్ట్ బై పార్ట్ జస్ట్ రిలాక్స్ చేస్తారు. ఇది రిలాక్స్ చేయడం కాదు, లోపలికి చొచ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతే టోటల్గా బాడీయే లేదు. ఇది కాస్మిక్ ఎనర్జీ అనే విషయం మన సైన్స్ కూడా చెప్పారు కదా. మీ క్వాంటం ఫిజిక్స్లో తీసుకుంటే ఒక కాస్మిక్ ఎనర్జీ తప్ప మన బాడీ ఏమి లేదు, మొత్తం డిజాల్వ్ అయిపోతుంది చెప్పారు, మెల్ట్ అయిపోతుంది. సో ఆ మెల్ట్ అయిపోయి మీరు ఏమీ లేదు, ఎవరు ఏమీ లేదు, ఒక కణం అనేది తెలుసుకున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది ఎమోషన్ చెప్పండి. అప్పుడు ఇదంతా శాశ్వతం కాదు, పోనీ తెలుసుకోవడం వల్ల ఏమి ఉపయోగం మీరు అనొచ్చు. ఇది శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు ఇవంతా వచ్చి మనం చేంజ్ అవుతుంది, అంటే మన బాడీలోనే ఇన్ని సెల్స్ చేంజ్ అవుతుంది. ప్రతి క్షణం పుడుతుంది చనిపోతున్నాయి ఇన్ని సెల్స్. ఇంత చేంజెస్ ఉండేటప్పుడు మనం బయట ఉన్న కష్టాలు చూసి ఎందుకు బాధపడటం? అది కూడా చేంజ్ అవుతుంది కదా. ఈరోజు మీరు దుఃఖంగా ఉన్నారు, రేపు జస్ట్ ఈవినింగ్ అంతా మీరు నార్మల్ అయిపోతారు, అది తెలుసుకుంటారు మీరు. సో సంతోషమైన ఇప్పుడు సంతోషంగా ఆహారం ఉన్నారు, నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఉండదు, రెండేనండి, సుఖమో దుఃఖం రెండే ప్రపంచంలో ఉన్నది. దాంట్లో దుఃఖంలో కోపం ద్వేషం అన్నీ వస్తాయి, సుఖం అనేది ఆనందము క్రేవింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదైనా అదే ఉంటుంది నెక్స్ట్. ఆ విషయం అర్థమైనప్పుడు మీరు ఏదైనా సాధించండి, గోల్స్ కంపల్సరీ ప్రతి మనిషికి కావాలి. కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎంత డిప్రెషన్లో ఉంటున్నారు, ఎంత డిప్రెస్డ్గా ఉంటున్నారు, అన్నిట్లో ఒక డిజైర్ పెట్టుకొని లేకుంటే ఆ గోల్స్ రీచ్ అవ్వలేదు అనుకోండి, ఆ గోల్ రీచ్ అవ్వగానే ఎంతమంది కొలాప్స్ అయిపోతున్నారు.
ఒక ఏదో ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోగానే ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏడ్ చేసి సూసైడ్ వరకు వెళ్ళిపోవడం, కొంతమంది లేకుంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి నాకు ఇంకా రాదు నా లైఫ్ ఇంతే, ఇవన్నీ ఉండదు. ఎందుకంటే చేంజ్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది. నేచర్ లో ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. సో మనము చేంజ్ అవుతాం, మన బాడీలో కూడా ఇంత చేంజెస్ ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో చేంజ్ అవుతుంది. ఇది మారుతుంది, ఇది మారుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది. మారిపోతుంది ఈ దుఃఖం, మారిపోతుంది. ఓకే, ఒక సంతోషం, ఆహా నా కారు వచ్చేసింది అనగానే నెక్స్ట్ మినిట్ మీకు ఒక నేను గర్వం వస్తుంది కదా, లేదు ఇది కూడా మారిపోతుంది. సో అది కూడా పోయి మళ్ళీ ఇంకొక బాధ వస్తుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక మంచి కారు కొనుక్కోరు, మీకు ఇష్టమైన కారు కొన్నారు, కారు కొనేసరని హ్యాపీగా ఉన్నారు, ఆ మూమెంట్ అలాగే ఉంటుందా? విత్ని ఏదో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక ఫోన్ వస్తుంది, ఏదో ఒకటి మళ్ళీ దుఃఖం వస్తుంది. మీరు ఆ ఎంజాయ్ చేయడం అనేది ఆ మూమెంట్ వరకే. ఆ అవేర్నెస్ తెలుస్తుంది, అవేర్నెస్ తెలిసినప్పుడు మెంటలీ మనం స్ట్రాంగ్ అవుతాం. మెంటలీ స్ట్రాంగ్ అయినప్పుడు వేరే వాళ్ళకి ద్రోహం చేయడం మోసం చేయడం చేయము, చాలా ప్యూర్ మైండ్తో ఉంటాము, గోల్స్ కూడా రీచ్ అవుతాం. ప్రజ్ఞలో అసలు ఏం జరుగుతుందండి? ప్రజ్ఞ అంటేనే లోపల సెన్సేషన్ అబ్జర్వ్ చేయడం అండి. సమాధి స్థితి అంటే మనసుని సమాధి ఎక్స్పీరియన్స్ చేసేటువంటి వాళ్ళకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రజ్ఞలో అంటే మీరు చూసిన దాని ప్రకారం, మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం ఒకటి ఉంటుంది కదా, ఏం జరుగుతుంది అసలు? అది యాక్చువల్గా అయితే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చెప్పొద్దు అంటారు. ఎందుకంటే మీరు బయట ఇదనుకోండి రిలాక్స్ అయిపోయాము కామ్ అయిపోయాము అంటారు, ఓకే బయట, కానీ ఇలా కాదు. మీలో చాలా చాలా ఎంత భయం, ఒక మిరాకల్ జరుగుతాయంటే టోటల్గా మీ బాడీలోనే మీ బోన్సే లేదనిపిస్తుంది, అంత రిలాక్స్ అయిపోయి మీరు ప్రతి ప్లేస్కి వెళ్ళిపోగలుగుతారు. మీరు హార్ట్ దగ్గర నుంచి మీ కిడ్నీ లివర్ ఏమేమి ఉన్నాయో ప్రతి చోటుకి మీరు వెళ్తారు. బోన్స్ అంతా కూడా మీ బ్యాక్ బోన్ ఉందా దాని లోపల కూడా మీరు ట్రావెల్ చేయగలుగుతారు. ఇది నేను చెప్పకూడదు కానీ మీకోసం నేను చెప్పాను. అంటే ప్రపంచంలో విపక్షణ అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఇది చెప్పాను. ఆ ట్రావెల్ మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అన్ని ఎమోషన్స్ బయటకు వస్తాయి. మీ లోపల ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్న బాధ ఉంటుంది, ఏదో ఒకటి జరగలేదన్న ఒక కోపం ద్వేషం ఉంటుంది, లేకుంటే ఏదో సంథింగ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బయటకు వస్తాయి. మంచివి వస్తాయి చెడు వస్తాయి, అన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఓమై గాడ్ ఇదా లైఫ్ అంటే, ఇదా మనం దీనికోసం మనం ఇలా పరిగెడుతున్నాము అని తెలుస్తుంది. ఇది వేదాంతమో వైరాగ్యమో వెళ్ళమని కాదు, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. అంటే పెయిన్ నుంచి బయటకు వస్తారు, డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు, మీ ఫిజికల్ బాడీ పెయిన్స్ కూడా వెళ్ళిపోతాయి తర్వాత. ఫిజికల్లీ కూడా చాలా మందికి ట్రీట్మెంట్ ఉండవు. ఇప్పుడు మనం ఏదైతే మన విపశన మన ఇండియాకి తీసుకొచ్చారో, అంటే బుద్ధుడిది ఇది, అది బర్మాకి వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ ఎస్ఎన్ గోయెంకాజీ తీసుకొచ్చారు. ఆయన విపశన చేయడానికి కారణం కూడా మైగ్రేన్ వచ్చి ఆయనకి ఇంకా ట్రీట్మెంట్ లేదు, ఒక మార్ఫిన్ టాబ్లెట్తో నువ్వు బ్రతకాల్సిందే అనేసి ఒక ఫారిన్కి వెళ్ళి ఆస్ట్రేలియా యుఎస్ అంతా వెళ్ళినా కూడా ఇంకా ట్రీట్మెంట్ లేదు అని చెప్తే ఆ పెయిన్ భరించలేక ఆయన మార్ఫిన్ టాబ్లెట్స్ వేసుకుంటే ఎలా బ్రతకాలి అనేసి విపశన చేశారు ఆయన అక్కడ బర్మాలో. ఆ చేసినప్పుడు ఆయనకి టోటల్గా ఆ పెయిన్ అనేది పోయింది. అంటే బాడీలో కూడా చేంజెస్ నాకే వచ్చింది, చాలా చేంజెస్, హార్మోన్ చేంజెస్ కూడా జరిగేది బికాస్ ఆఫ్ మన థాట్స్ వల్లే. హార్మోన్ చేంజెస్ ఎందుకోసం చెప్పండి ఒకసారి? మీ ఎలక్ట్రో ఒక మన బాడీలో ఏంటి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ జరుగుతుంటాయి. ఆ వేవ్స్లో వచ్చేసి ఏంటంటే మీరు గుడ్ థాట్ పెడితే మంచి సెన్సేషన్ ఉంటుంది, బ్యాడ్ థాట్ పెడితే బ్యాడ్ సెన్సేషన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు హార్మోన్ చేంజెస్, గట్లో చేంజెస్ వస్తాయి. ఇవన్నీ చేంజెస్ రావడం వల్ల ఫిజికల్లీ కూడా మీరు చాలా వీక్ అవుతారు. స్ట్రెస్ అనేది అందుకే డేంజర్ అంటారు కదా, స్ట్రెస్ వద్దు గట్ హెల్త్ బాగుండాలంటే స్ట్రెస్ వద్దు అంటారు, హార్మోనల్గా బాగు చేంజెస్ ఉండకూడదు అంటే స్ట్రెస్ వద్దు అంటారు. స్ట్రెస్ ఎలా తీయాలి మీరు? సో ఇది విపశన నేను చెప్పేది ఏ పెద్దవాళ్ళు వయసు అయిన వాళ్ళతో చేయడం కాదు, ప్రతి మనిషి ఎవరికైతే స్ట్రెస్ ఉందో, యంగ్ జనరేషన్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు ఒక బ్యాడ్ టాక్సిక్ ఒక దీంట్లోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరికీ కూడా విపశన చాలా ఇంపార్టెంట్. మీరు ఏ స్టేజ్ లో విపశనలోకి వచ్చారండి అసలు? నేను లాస్ట్ ఇయర్ వచ్చాను. లాస్ట్ ఇయర్కి అంత చేంజెస్ వచ్చాయి. ఏ ఎమోషనల్ మిమ్మల్ని ట్రిగర్ చేయడం వల్ల మీరు ఇటువైపు రావాల్సి వచ్చింది? యాక్చువల్లీ నాకు ఏదో తెలియని ఒక పెయిన్, అంటే నాకు లైఫ్ ఇది యాక్ట్ చేయడం, ఏదో అందంగా ఉన్నాం అనిపించుకోవడం, మంచిగా రెడీ అవ్వడం, ఇది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అది నేను బయటకు ఎప్పుడు చెప్పలేదు. నేను ఒక సిచ్యువేషన్ వల్ల మన ఫ్యామిలీలో యాక్ట్ చేయమన్నారు, చేశాను. అంటే నేను ఏ పని చేసినా అచీవ్ చేయకుండా వదలను. సో అచీవ్ చేయాలి, సో వచ్చేసాము, ఓకే ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకోవాలి, దాంట్లో మనం ప్రూవ్ చేసుకోవాలి. సో నా గోల్స్ ఎక్కువ, అది రీచ్ అయ్యేంత వరకు నేను వదలను. ఆ మైండ్ సెట్ వల్ల వచ్చాను. బట్ ఇది కాదు లైఫ్, ఇంకేదో ఉంది, ఇంకేదో వెతికేదాన్ని. అందుకే నాకు సైకాలజీ బుక్స్ చదవడం, ఇవన్నీ సైకాలజీ సంబంధించిన విషయాలు నేను చెప్తుంటాను కదా, అవన్నీ కూడా దీని వల్లే వచ్చింది. అంటే నాకు అది ఇష్టం అనమాట, తెలియకుండా నాలో ఉంది ఆ ఇంట్రెస్ట్. అది నాకు ఎప్పుడైతే విపశన చేశానో, ఇది కదా నా లైఫ్, ఇది కదా నేను కోరుకుంది,
నేను నార్మల్ గా అందరూ చూసే లైఫ్ పాయింట్ బాగా ట్రిగర్ చేసిందండి. విపస్సనకి ఎంటర్ అయ్యే ముందు ఒక ఎమోషనల్ స్టేట్ ఒకటి ఉంటుంది కదా, అంటే గుడ్ ఆర్ బ్యాడ్, ఏదో ఒక ఎమోషన్ అయితే ట్రిగర్ చేస్తుంది. ఏది శాశ్వతం కాదు, మారిపోతుంది. అంటే నీకు పెయిన్ ఉందా, మారిపోతుంది. సంతోషం నెక్స్ట్ అడిగా ఉంది. ఏ పెయిన్ దగ్గర ఆ ట్రిగర్ అనిపించింది? చాలా ఉన్నాయి పెయిన్స్, ఒకటి కాదులేండి అదంతా. ఎందుకు చాలా రకాల పెయిన్స్ ఇన్సల్ట్ బాగా ఇన్సల్టింగ్ గా చూసే వాళ్ళు, క్రిటిసైజ్ చేయడం అవన్నీ కొంచెం ఉండేది. బట్ నేను తీసుకోలేదు, బట్ అది తెలియకుండా లోపల పెయిన్ ఉంది, నాకు తెలియకుండా ఉంది. సో అదంతా నేను తీసేయాలనుకున్నాను. అది నేను తీయాలని కూడా అనుకోలేదండి. విపశన ఎక్స్పీరియన్స్ చేద్దామనే వెళ్ళాను. కరెక్ట్ గా మా అమ్మాయి జూలైలో మెడిటేషన్ అదే విపశన చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల తను చేసింది. చేసేటప్పుడు నేనే డ్రాప్ చేశాను. చేశాక అమ్మో 10 డేస్ ఇక్కడ ఉండాలా, ఏం చేస్తాం, మెడిటేషన్ కదా నాకు వచ్చు అన్నాను. మీకు అందరికి ఇంకొక విషయం ఇప్పుడే చెప్తాను, అందరూ బయట చేసే మెడిటేషన్ విపశనని కలపకండి. విపశన డిఫరెంట్, విపశన మీరు బయట చేసేది కుదరదు, అది అక్కడికి వెళ్ళి సెంటర్లోనే చేయాలి. అది కూడా ఇప్పుడే చెప్పేస్తాను, www.dhamma.org ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు స్లాట్ బుక్ చేసుకుంటే, మీకు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు మీరు అనుకుంటే వాళ్ళు ఒక 2 మంత్స్ ముందే వాళ్ళకి పంపిస్తారు మీకు దీంట్లో. ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ మీరు అదని బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి 10 డేస్ కోర్స్ చేయాలి. సో ఇది మా అమ్మాయి చేసింది. అలా చేస్తేనే అది కరెక్ట్గా అది ఒరిజినల్ అనమాట. అంటే బుద్ధుడు ఏదైతే చెప్పాడో అది ఒరిజినల్ అక్కడే ఉంది. వేరే చోటు చేసే మెడిటేషన్ అంతా విపశన అనే వర్డ్ వాడకూడదు. సో అక్కడే మనం చేయాలి, అది 10 డేస్ చేయాలి. 1 డేలో వచ్చేది కాదు అది. అంటే అంత సాధన ఉంటుంది అనమాట. నేను చెప్పే లెవెల్కి వెళ్ళాలంటే అంత సాధన చేయాలి. సో మా అమ్మాయి ఫస్ట్ జూలైలో చేసింది. చేసిన తర్వాత నేను డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఆ వైబ్స్ కూడా ఉన్నట్టుందేమో. డ్రాప్ చేసినప్పుడు కూడా నేను చేయొచ్చా, చేయగలమా, చేయగలమా అనుకుంటూ వచ్చేసాను. మళ్ళీ పికప్ నేనే వెళ్ళాను. వెళ్తే అమ్మాయిలో చేంజ్ కనిపించింది నాకు. చాలా మాటల్లో చేంజ్ వచ్చింది, అన్ని చేంజెస్ కనిపించింది. అదేంటి ఇంత చేంజ్ ఉంది అనేసి, మన ఇంటికి వచ్చాక కూడా తను డీప్ మెడిటేషన్కి వెళ్ళిపోయేది, అర్లీ మార్నింగ్ లేవడం తన కష్టమం అయ్యేది, తన అర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేసేది, దాని మీద ఇంట్రెస్ట్ అనమాట. సో అది చూసాక నేను సెప్టెంబర్లో వెళ్ళాను. తను జూలైలో వెళ్ళింది, నేను సెప్టెంబర్ లాస్ట్ 2023 వెళ్ళి చేశాను. ఫస్ట్ డే మనకేం తెలియదు, ఏముంది మెడిటేషన్ మనకు తెలుసు, మనం అన్నీ చూసేసాం చేసేసాం అనుకుని వెళ్ళాను. అవన్నీ పక్కన పెట్టి రండి అన్నారు. చాలా ప్యూర్ ఇది ఉంటుందండి, చాలా అంటే ఎంత ప్యూరిటీ ఉంటుందంటే అక్కడ ఎవరు వచ్చేసి ఏ సెల్ఫిష్గా అలా అంతా ఉండదు. ఎందుకంటే టోటల్గా ఫ్రీ, టోటల్గా ప్రతి మనిషి అక్కడ వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఫ్రీగా వర్క్ చేస్తున్నారు. అది చూశాను. అవన్నీ చూశాక మనకు ఒక రూమ్ అలాట్ చేశారు. వెళ్ళాక సపరేట్ రూమ్ ఇచ్చారు, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉంటే మీకు డిస్టర్బ్ అవుతున్నాయి, యాక్ట్రెస్ కదా అనేసి. అక్కడ అందరూ సమానమే, మీరు ఏ లెవెల్ వెళ్ళినా అందరూ సమానమే అక్కడ, అందరూ ఈక్వల్ అక్కడ. అది నాకు బాగా నచ్చింది అక్కడ. తర్వాత వెళ్ళిన తర్వాత వెళ్ళి సెటిల్ అయ్యాము. ఫస్ట్ డే అంతా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. సెకండ్ డే నుంచి మనం అనుకుంటాం కానీ ఎక్కడో తెలియకుండా మనకు ఇంట్లో ఎవరో ఒకరు ప్లేట్ తెచ్చిస్తారు, ఎవరో వంట చేసి పెడతారు. అక్కడ మనమే వెళ్ళి మనదీనే ఉంటాము. అక్కడ అలా కాదు, వాడు ఒకటే చెప్తారు, నువ్వు భిక్షం బెగ్గర్, ఇక్కడ భిక్షం తీసుకుంటున్నావు, వేరే వాళ్ళు ఫుడ్ పెడితే తింటున్నావు. అందుకే వాళ్ళు ఫ్రీ పెట్టారు అది. ఎందుకంటే నువ్వు డబ్బు ఇచ్చామనుకో మనం ఆర్డర్ చేస్తాము, ఇది అలా కాదు. ఆ ప్లేట్ వాష్ చేసుకొని ఆ లైన్లో నిల్చొని భోజనం పెట్టుకొని మైండ్ఫుల్గా తినడం, దాని తర్వాత దాంతోనే సగం మన శీలం పాటించడం అంటారు కదా, ఆ ప్యూరిటీ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. అంటే నేను ఫస్ట్ అక్కడ వదిలేస్తాము. ఒక్కొక్క రోజుకే మనం సారీ చెప్పడం స్టార్ట్ చేశాను. అంటే మనం ఎన్నో తప్పులు చేస్తాం, ఇవన్నీ అవేర్నెస్ తెలీదు. మనం సూక్ష్మంగా వెళ్తున్న కొద్దీ ఇది తప్పు కదా, అంటే మనం తెలియకుండా ఇగో మనం దాన్ని కరెక్ట్ చేస్తుంటాం. ఏమని, లేదులే ఆ మిస్టేక్ వాళ్ళ వల్ల నేను చేశాను అంటుంటారు. కాదు, నువ్వెందుకు చేసావు, నువ్వు వాళ్ళు ఏదో హర్ట్ చేశాను అనుకో, నువ్వెందుకు హర్ట్ చేసావు వాళ్ళని, అది వాళ్ళ క్యారెక్టర్, నీ క్యారెక్టర్ అది కాదు కదా. ఆ సో మనం సారీ చెప్పడం స్టార్ట్ చేస్తాను. ఆ సారీ చెప్పడంతో స్టార్ట్ అయ్యి తర్వాత ఆ 3 డేస్ తర్వాత టోటల్గా డీప్గా మెడిటేషన్ జరుగుతుంటే, ఓమై గాడ్ ఇంత గొప్ప విద్య బుద్ధుడు మనకి ఇండియాకి ఇస్తే మనం ఇది వదులుకున్నామా అని బాధేసింది. యాక్చువల్ చెప్పాలంటే ప్రతిరోజు 10 డేస్ లో ఏ ఎమోషన్స్ వదులుకున్నారండి? అంటే 10 డేస్ కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఫస్ట్ అండి ఈగో వదులుకున్నాను, ఐ అనే ఈగో అసలు ఫస్ట్ అది తీసి, అంటే అనుకుంటాం లేదని కానీ ఎక్కడో ఐఎమ్ యమునా అనేది ఉంటుంది కదా, అది పోయి మనిషిని అంటే లోపల ఏం ఫీలింగ్ ఉంటుంది సార్, నేను ఒక సెల్, మీరు ఒక సెల్, అన్ని కరిగిపోతాయి వెళ్ళిపోతాయి, అన్ని చనిపోతాయి, పుడుతున్నాను, ఎవ్రీడే డెత్ ఉంది, ఎవ్రీ సెకండ్ డెత్ ఉంది, మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం, సృష్టి ఉంది. సో ఎవ్రీ సెకండ్ ఇప్పుడు నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టాను ఇలా చెప్తే నవ్వుతారు కానీ ఆ ఫీలింగ్ ఫస్ట్ వచ్చింది. సో ఏం లేదు ప్రపంచంలో ఇంత ఇది ఉందా అనేసి. తర్వాత పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయింది. సో మనం అన్ని అక్సెప్ట్ చేయాలి, ప్రతి మనిషిని మనం గౌరవించాలి, ప్రతి మనిషిని వాళ్ళు మనం తిట్టినా వాళ్ళు హర్ట్ చేసినా వాళ్ళని మనకి క్షమించాలి,
క్షమించడం ఒకటి వచ్చింది. మళ్ళీ నేనే సారీ చెప్పుకున్నాను. ప్రతి ఒక్కరికి మనం సారీ చెప్పుకున్నాము, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. దాని తర్వాత వచ్చి లోపల ఉండిపోయింది పెయిన్. మా అమ్మ అంటే ఇష్టము, ఇష్టాలు ఉంటాయి కదండి. బంధాల మీద వదులుకున్నామంటే చాలా పెయిన్. నాకు చాలా సెన్సిటివ్ నేను, యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి దానికి ఏడవటో చిన్న ఒక ఇదైనా కూడా సెన్సిటివ్గా ఏడ్చేయడం ఉండేది. అక్కడంతా నేను స్ట్రాంగ్ అయ్యాను కొంచెం. ఓకే, అక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ లైఫ్ని అక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మా అమ్మ లేదు, మా ఫాదర్ లేదు, వీళ్ళు ఉండరు, మనం కూడా వెళ్ళిపోతాం, మన పిల్లలు కూడా ఎవరు ఉండరు, వాళ్ళు కూడా మనకు ఇదే ఈ స్ట్రాంగ్గా పెంచాలి. ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే వదిలి వెళ్ళిపోవడానికి మనం స్ట్రాంగ్ అవుతాం. అలాగే గోల్సే వదులుకోవాలని అనిపించదు. కానీ నాకు పెద్దగా రెడీ అవ్వడం, ఫంక్షన్స్కి వెళ్ళడం, బాతాక అనేది ఇష్టం ఉండదు. పనికి రాని వస్తుంది కబుర్లు అంటారు కదా, ఆ కబుర్లు ఇష్టం ఉండదు. అవంతా ఓకే వదిలేద్దాం ఇంకా హ్యాపీగా. వాళ్ళ గురించో ఎవరి గురించో వెళ్ళడం, రెడీ అవ్వడం, వెళ్ళడం, వాళ్ళతో ఆహాని ఇష్టం లేకుండా నవ్వడం, ఇవన్నీ ఎందుకు అనుకో. అంత మెడిటేషన్కి పెడదాం మైండ్ అంతా. సో అలాంటి మైండ్ మన అంటే వెళ్తాను, 10 మందిలో వెళ్తాను, కలుస్తాను. కానీ నేనుగా ప్రజెంట్ చేస్తాను, వేరేలాగా ప్రజెంట్ చేయను. వాళ్ళ కోసం రెడీ అవ్వడం ఉండదు. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో, నా మనస్సాక్షికి ఎలా ఉండాలో, నాకు సింపుల్గా ఉండడం ఇష్టం. అలాగే వెళ్దాం, డిసైడ్ అయిపోయాను. తర్వాత అలాగే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక నల్ల పూసులు వేసుకొని, అదే తాళి వేసుకొని అలాగే వెళ్ళాను. జ్యువెలరీ మీద ఎందుకు వేసుకు వెళ్ళాలి, నాకు ఇష్టం ఉండేది కదా వేసుకోవడం. ఇవో ఏమైనా అంటారేమో అని వేసుకొని వెళ్ళేదాన్ని, అవసరం లేదు. మేకప్ లేకుండా వెళ్తాను ఇక్కడ. ఆ మేకప్ అనేది ఎప్పుడు వేసుకోను బయటకు వెళ్తే. ఇది షూటింగ్ నుంచి వచ్చాను కాబట్టి మేకప్తో ఉంటాను. కానీ నేను చాలా సింపుల్గా అలా ఉండడం ఇష్టము. అది నేను లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేశాను. నేర్చుకున్నాను, ఇది అక్సెప్ట్ చేశాను. ఇలా ఉండొచ్చు మనం, మనం వదులుకోవాలి. అంటే వేరే వదిలేసుకున్నారు. నాకు చీరలు, నగలు, డబ్బు, ఇల్లు ఏమీ వద్దు, అది వదులుకున్నాను. అంటే ఇలాగని వేరే వదులుకోమని కాదు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చేసే వాళ్ళు వదులుకోమని చెప్పట్లేదు, బట్ అవేర్నెస్తో ఉంటారు. వాళ్ళకి అవేర్నెస్ పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కల్చర్ ఉంది కదా, మనం స్పీడ్ కల్చర్ ఉంది, అంతే. అదంతా కూడా మారాలి. యాక్చువల్లీ యంగ్ జనరేషన్ కూడా మా మాట్లాడితే ఈ టాక్సిక్, ఒక ఈ మత్తు పదార్థాలు, ఈ డ్రింక్స్, స్మోకింగ్, ఇవంతా హ్యాపీనెస్ కాదండి. రియల్ హ్యాపీనెస్ లోపల చాలా ఉందండి. నేను ఇప్పుడు ఈరోజు వచ్చి చెప్తున్నానంటే, మీరు షూటింగ్ చేసుకొని ఈ టైంకి వచ్చి నేను ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏముంది? మామూలుగా ఏం బెనిఫిట్ ఉంది? బెనిఫిట్ ఏంటంటే వేరే వాళ్ళకి అవ్వాలి. యంగ్ జనరేషన్, నాకు నా టార్గెట్ కూడా పెద్దవాళ్ళు కూడా కాదు. మీరు మీ పాపని ఎందుకు విపాసనలోకి తీసుకొని తను వెళ్ళింది, తనే నన్ను తీసుకెళ్ళింది కదా. తనకు ఇంట్రెస్ట్ వచ్చింది, తనకు ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం బాగా. ఏదో ఉంది నా మైండ్ సెట్, తనకు ఉంది కొంచెం యూనిక్ గా ఉండాలి, ఏదో కొత్తది ఉంది లైఫ్ లో, ఇంకేదో తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ అనే వాళ్ళు. మీకు ఎప్పుడైంది చెప్పారా మీ పాప ఏమని ఇలా విపాసనలోకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి? విపాసన వెళ్ళడమే ఉంది, వెళ్ళి రావడమే కదా. అవును, కాదు కాదు కాదు, అంటే నేను బుక్ చేసుకున్నాను వెళ్తున్నాను అంది. ఓకే అన్న నేను. మీరు ఎప్పుడైనా అడిగారా మీకే, అంటే అమ్మ నీకేం ట్రిగర్ చేస్తే నువ్వు ఉపాసనకు వెళ్తున్నావు అని చెప్పేసి ఎప్పుడైనా అడిగారా? అంటే నేను పొద్దుడు కొంచెం ఎక్కువ చెప్పేదాన్ని కదా. నేను చెప్పే మాటలు తనకి ఇష్టం, నేను చెప్పే మాటలు తనకి బాగా రీచ్ అయ్యాను. ఎలా అంటే చూడు, ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉండదు, వెళ్ళిపోతుంది. మనం మన జీవితమే శాశ్వతం కానప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా శాశ్వతం పర్మనెంట్ అవుతాయి అని చెప్పేదాన్ని. ఇప్పుడు లైఫే వెళ్ళిపోతుంది, దానికి ఎందుకు ప్రాబ్లం అని మాట్లాడడం, ఆలోచించడం. అలా తీసుకోగలిగాను కదా. అదంతా కూడా ఎలా వచ్చింది అంటే, ఒకటి నాకైతే విపర్శన రావడం ఒక పెయిన్ వల్ల, ఒక పెయిన్ ట్రిగర్ చేసింది. నాకు చాలా బాధలు అంతా ఉంటాయి కదా, ఆ బాధ అనేది కావాలండి మనిషికి. ఆ మనిషికి బాధ ఉన్నప్పుడే మనం ఏదైనా సాధిస్తాం, అది మాత్రం నిజం. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ చెప్తాం, ఇప్పుడు వ్యాక్సినేషన్, మనం ఇప్పుడు ఏంటి ఒక కోవిడ్ వచ్చింది, వ్యాక్సినేషన్ ఎందుకు వేసుకున్నాం? ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి. సో ప్రాబ్లం అనేది కూడా ఒక వ్యాక్సినేషనే, ఎందుకంటే మనం వైరసే పంపిస్తున్నాం లోపలికి. అంటే దాన్ని అక్సెప్ట్ చేయమని బాడీకి అలవాటు చేస్తున్నాం. అలాగే మైండ్కి కూడా, మన పెయిన్ అక్సెప్ట్ చేయి, నెక్స్ట్ స్ట్రాంగ్ అవ్వు, ఇంకా ముందుకు ఏదో ఉంటారు ఆ ఫోర్స్తో. అంటే ఒక దీని నుంచి ఏమంటారు కదా, కాలిపోతున్న మంటల నుంచి ఒక దీని కాదు ఒక దీపంలాగా వెలిగి బయటికి రా, అనంత స్ట్రాంగ్ మైండ్ వస్తుంది. సో మనకు ఇమ్యూనిటీ, మైండ్కి ప్రాబ్లం కావాలి మనిషి, ఎమోషనల్ ఇమ్యూనిటీ. ఎమోషనల్ ఇమ్యూనిటీ కావాలంటే ప్రాబ్లం ఉండాలి. ప్రాబ్లం లేకపోతే ఏముందండి, ఎందుకు సాధిస్తారు మీరు? ఏదో ట్రిగర్ చేయడానికి ఒక పెయిన్. ఇంకొకటి విపర్శనాల టీచర్ కూడా ఒకసారి చెప్పారు, అందరూ చేయలేకపోతున్నారు కదా మ్యామ్, నేను చూసి అబ్జర్వ్ చేసి కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేకపోతున్నారు. అంటే ఏదో ఒక ట్రిగర్ అవ్వాలి, అంటే పెయిన్ అన్నా ఉండాలి, లేదా తెలుసుకోవాలి బుద్ధుడు ఇంత గొప్ప విద్య చేయడం తెలుసుకోవాలనేసి ఇంట్రెస్ట్ అన్నది అవ్వాలి. రెండు లేకపోతే చేయలేరు. 10 డేస్ ఉంటుంది,
టెన్ డేస్ కంపల్సరీ కావాలి. ఎవరైనా సరే అంటే మీరు చెప్పిన తర్వాత ఒక అవేర్నెస్ అయితే వచ్చింది, నో డౌట్. ఎందుకు అని అంటే ఇందులో ఎంత గొప్పతనం ఉంది అంటే మనలో ఉండేటువంటి ఏ కోరికలు అయితే ఉంటాయో వాటిని అన్నిటినీ పక్కన పెట్టి ఒక మనిషి నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే కావాల్సినటువంటి ఒక అల్టిమేటం థాట్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పడానికి ఈ 10 డేస్ నాకు బాగా ఉపయోగపడింది అని చెప్పేసి అన్నారు. ఈ 10 డేస్ ని ఎవరైనా సరే యూటిలైజ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చా లేదంటే ఈ 10 డేస్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు, ఇందాక వెబ్సైట్ ఏదో చెప్పారు. ఓకే, ఇది వచ్చి టోటల్ గా 220 సెంటర్స్ ఉన్నాయండి మన తెలంగాణ, ఆంధ్ర ఇక్కడ కూడా ఉన్నాయి, టోటల్ గా బెంగళూరు అన్ని మొత్తం యుఎస్ లో ఉంది, జర్మనీ అన్ని చోట్ల ఉన్నాయి. దానికి వచ్చేసి ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.dhamma.org, DHAMMA, ధమ్మ. ధమ్మ అంటే ధర్మం, అప్పుడు అది పాలి భాష ధమ్మ అంటారు. సో అది ఆ వెబ్సైట్కి వెళ్ళి మీకు ఏ లొకేషన్ కావాలి, మీ ఇక్కడ కావాలా, తెలంగాణ కావాలా, నాగార్జునసాగర్లో ఉంది, వనస్థలిపురం ఉంది, బెంగళూరు కావాలా, ఎక్కడ కావాలన్నా మీరు డౌన్లోడ్ ఇచ్చేసుకుంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు, అంటే పంపించవచ్చు. మీరు అప్లికేషన్ ఉంటుంది, దానికి మీరు పంపించారనుకోండి, వాళ్ళు మీకు ఫోన్ చేయడమో ఒక మెసేజ్ మెయిల్ ద్వారా పంపిస్తారనమాట మీకు, మీరు అక్సెప్టెడ్ రిసీవ్డ్ అనేసి. సో తర్వాత మీరు వెళ్ళి 10 డేస్ కోర్స్ చేయొచ్చు. అది ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసేటప్పుడు నాకు కొన్ని విషయాలు బలంగా అనిపించినటువంటి ఏంటంటే మనిషి స్వతహాగానే కోరికలతో పుడతాడు, కోరికలతోనే చస్తాడు కొంతమంది. బట్ ఏదిని అంటే ఏం తెలుసుకోవాలి, ఏం వదులుకోవాలి అనేటువంటి విషయాన్ని విపాసనలో ఉంది అనేటువంటి విషయం మీరు చెప్పడం జరిగింది. 2 ఫోకస్, 3 థాట్ షిఫ్టింగ్, 4 సాధన చేయాలి అనుకున్నప్పుడు కొన్ని నెగటివ్ థాట్స్ వాటికి సంబంధించినటువంటి ఏదేదో రకరకాల ఏదో ఇమోషనల్ కనెక్షన్స్ అవి ఉంటూ ఉంటాయి. సో వాటిని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటి దాని మీద అవగాహన వచ్చింది. అండ్ మనం బ్రతికుండగానే బాడీని వెకేట్ చేసినట్టే చేసి మనకేం కావాలో ఏం తెలుసుకోవాలో అనుకునేటువంటి దాని మీద కూడా అవగాహన వస్తుంది అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి అడిక్షన్స్, ఇంకో మెయిన్ కూడా ఏంటంటే మన మనసే మన బాడీ, ఎందుకంటే మన మనసు ఏం థాట్ క్రియేట్ చేస్తా అదే మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మన హెల్త్ ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండాలంటే మెంటలీ ఇంత స్ట్రాంగ్ గా ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అదే మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం కూడా ఇదిగోండి, మీరు ఇలాంటి నేర్చుకోబట్టే పాజిటివ్. అండ్ అడిక్షన్స్ నుంచి బయటపడాలి అని అంటే కంపల్సరీ మాత్రం చాలా మంది అడిక్షన్ నుంచి బయటకు వచ్చిన ఉన్నారండి, చెప్పారు అక్కడ అడిక్షన్ అచ్చిరోజు ఉండకూడదు, అది ఉండకూడదని కంపల్సరీ చెప్తారు. అది ఉంటేనే మీకు మెడిటేషన్ మంచిగా మీరు రియల్ గా తెలుసుకుంటారు కదా. సో అవన్నీ ఉండకూడదు బాడీలో. ఓకే, సో అది అంతా కూడా విపర్శన చేసిన వాళ్ళు చేంజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంచి సబ్జెక్ట్ ని మన ఆడియన్స్ కి అందించారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ యమునా గారు, థ్యాంక్ యూ. మంచి టైంని మీరు మాకు షేర్ చేసినందుకు. ఆ ఆడియన్స్కి ఏవైతే కావాలో అంటే వాళ్ళకి బెనిఫిట్ ఉండేటువంటి పాయింట్లోనే ఏదైనా చేద్దాము అనుకునేటువంటి ఆలోచన ఉంటున్నారు. ఇలాంటి ఒక ఇన్నర్ పర్సనాలిటీని హీల్ చేసుకునేటువంటి ఒక ఇన్నర్ ట్రావెల్ని అర్థమయ్యే భాషలో మీరు ఉపాసనా లాంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు మాత్రం హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఇది నా అదృష్టం, ఎందుకంటే నేను ఇక్కడ రావడానికి కారణం కూడా ప్రతిసారి నేను చెప్తున్నాను కదా, ఇది వచ్చి ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి, దీనివల్ల బెనిఫిట్ వాళ్ళు పొందాలి. ఇప్పుడు నేనైతే అదృష్టంగా భావిస్తూ నేను ఈ రోజు నా హ్యాపీగా ఉన్నాను, నా పెయిన్ తీసేసి హ్యాపీగా ఉన్నాను. అలాగే చాలా మంది బాధలు కష్టాలు సో అన్నీ ఉంటాయి, గోల్స్ రీచ్ అవ్వాలి, ఏదో కొంచెం లైఫ్లో అచీవ్ చేయలేకుండా ఉంటారు. వాళ్ళందరికీ ఇది తెలిసి వాళ్ళు చేస్తే బాగుంటుంది, కానీ బయట విపర్శన ఎక్కడ లేదండి, ఓన్లీ ఆ సెంటర్లో చేసేది మాత్రం ప్యూర్ అన్నమాట. బయట చేసేదంతా వేరే మెడిటేషన్స్ అంటే ఒక సెలబ్రిటీయే వితౌట్ కమర్షియల్ థాట్ లేకుండా మీరు డైరెక్ట్ గా మీరు చేస్తే మీ జీవితం మారుతుంది అనుకున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు అని అంటే చాలా పెద్ద జర్నీ మీరు చూసుంటారని నేను భావిస్తున్నాను. యాక్చువల్లీ వచ్చేసి విపర్శన మీరు అడిగారు కదా అప్పుడే, ఇది ఫ్రీ అండి, ఏమీ చార్జ్ లేదు, మీకు ఫుడ్ ఫ్రీ, మీకు కాంబినేషన్ అంతా ఫ్రీ అనమాట. మీరు 10 డేస్ కోర్స్ చేస్తేనే మీ దగ్గర డొనేషన్ తీసుకుంటారు. మీరు 10 డేస్ కోర్స్ చేసుకోకుండా నేను డబ్బులు ఇస్తానంటే తీసుకోరు, ఎందుకంటే యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ అనమాట. నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యి నువ్వు దానం ఇస్తేనే ఆ దానం ఇంకొకరికి యూజ్ అవుతుంది అనమాట. వేర్ బెగ్గర్స్ అంటే అక్కడ వెళ్ళి మా దానం తీసుకొని మా తిండి వచ్చాను, సో నేను ఇస్తే ఇంకొక 10 మందికి అవుతుంది. అందులో వచ్చి నేను అందరికీ ఏం చెప్తానంటే ప్రతిసారి డబ్బు లేని వాళ్ళు ఇవ్వద్దు, పాపం చాలా కూలి పని చేసి కష్టపడి ఉన్న వాళ్ళకి ఆ 10 రోజులు రావడమే పెద్ద విషయం, వాళ్ళు డొనేషన్ ఇవ్వలేకపోవచ్చు. కానీ డబ్బున్న వాళ్ళు మీరు ఎంత అయితే అంత డబ్బులు ఇస్తే అది 10 మందికి మీరు భోజనం పెడతారు.
ఎందుకంటే అక్కడ వచ్చి మెడిటేషన్ చేసుకుని వాళ్ళ పుణ్యం గడిస్తున్నారంటే అది మీకు వస్తుంది అన్నమాట. సో అందుకని డొనేషన్ ఇవ్వమని అందరికీ చెప్తాను నేను. అది అడగరు, ఇవ్వాలి, ఇస్తే మంచిది. ట్రూ అండి. ఒక్కొక్క వేదిక్ వాల్యూని ఇక్కడ చాలా మందికి పంచారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.